హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పోర్టల్ ఢిల్లీ పోలీస్ గురించి నోటిఫికేషన్ గురించి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈ న్యూస్లో ఏముందంటే ఫైవ్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ అయితే కానిస్టేబుల్ పోస్ట్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తున్నారు దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్వల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ ఉండాలి స్కేల్ వచ్చేసి ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ నుంచి సిక్స్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇప్పుడు దీని ఏజ్ అండ్ పీఈటీ పిఎంటీ శాలరీ మొత్తం ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను ముందుగా ఇది మనకు ఢిల్లీ పోలీస్ నుంచి వచ్చిన అఫీషియల్ నోటీస్ అనమాట ఇది ఎస్ఎస్సీ వాళ్ళకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారికి రిక్రూట్మెంట్ చేయమని వాళ్ళు పోస్టుల వేకెన్సీస్ మొత్తం పంపించారు ఇక్కడ మీకు చూడవచ్చు వేకెన్సీస్ మేల్ ఫీమేల్ మొత్తం కలిపి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి డీటెయిల్గా ఒకసారి మీకు చూపిస్తాను వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని ఈ పోస్టులు మొత్తం థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ రోజుకి మొత్తం రిటైర్మెంట్లన్నీ కలుపుకొని ఇచ్చేశారనమాట ఇది మొత్తం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ పోస్టులు అయితే మొత్తం ఖాళీ ఉండడం జరిగింది ఇందులో యూఆర్ కేటగిరీకి టోటల్గా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ఈ త్రీ ఎయిటీ వన్ ఉన్నాయి ఓబీసీ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ పోస్టులు ఉన్నాయి ఎస్సీ సెవెన్ నాట్ నైన్ పోస్టులు ఉన్నాయి ఎస్టీ టూ నాట్ ఎయిట్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది టోటల్గా మెయిల్ క్యాండిడేట్స్కి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ టూ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు ఇది వచ్చేసి జస్ట్ వేకెన్సీస్ అనమాట వాళ్ళు పంపించిన వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇంకో టూ త్రీ మంత్స్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది దాని తర్వాత మొత్తం అయితే యాజ్ ఇట్ ఈస్ ప్రాసెస్ అయితే కంప్ కంప్లీట్గా చేస్తారు ఫస్ట్ మీకు ఇప్పుడు ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందో కూడా చెప్తాను కింద ఫీమేల్ వేకెన్సీస్ ఉన్నాయి అవి కూడా చెప్పేసి తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందో ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫీమేల్ కేటగిరీలో టోటల్గా నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ పోస్ట్లు అయితే ఉండడం జరిగింది టోటల్గా గ్రాండ్ టోటల్ వచ్చేసి మేల్ ఫీమేల్కి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ వేకెన్సీస్ మొత్తం రిక్రూట్ చేయాలని ఎస్ఎస్సికి ఢిల్లీ పోలీసు వారు నోటీస్ అయితే ఇచ్చారు ముందుగా ఈ రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి తర్వాత ఫిజికల్ ఎన్జ్యూరెన్స్ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పీఎంటీ పీఈటీ ఉంటాయి అంటే ఫిజికల్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మీకు ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఉండడం జరుగుతుంది మీకు ఇదంత మొత్తం ఎలా ఎగ్జామినేషన్ ఏంటి ఇది మొత్తం ఒకసారి డీటెయిల్గా చెప్తాను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే ఏ స్టేట్ వారైనా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టుల కోసం ఎందుకంటే ఆల్ ఇండియా వేకెన్సీస్ అనమాట ఇది మొత్తం ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఢిల్లీలోనే జాబ్ లొకేషన్ ఉంటుంది యూఆర్ కేటగిరీకి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది తర్వాత ఎస్సీ ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓబీసీ కేటగిరీకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు నేషనల్ లెవెల్లో స్టేట్ని కానీ కంట్రీని కానీ రిప్రజెంట్ చేసిన స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్లో హైట్ వెయిట్ అండ్ చెస్ట్ చెక్ చేయడం జరుగుతుంది ఇందులో ఫస్ట్ హైట్ చెక్ చేస్తారు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ హైట్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీంట్లో వచ్చేసి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది హిల్ ఏరియాస్లో కానీ తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ ఇంకా ఢిల్లీ పోలీస్లో ఎవరైనా చనిపోయిన వాళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ పిల్లలకి కానీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు హైట్ అయిపోయింది తర్వాత చెస్ట్ చెక్ చేస్తారన్నమాట హైట్లో క్వాలిఫ్ అయిన వాళ్ళకి ఎయిటీ వన్ టు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే చెస్ట్ ఎక్స్పాన్షన్తో కలిపి ఉండాలి అంటే ఎయిటీ వన్ వచ్చేసి నార్మల్ ఉండాలి ఎయిటీ ఫైవ్ వచ్చేసి విత్ ఎక్స్పాన్షన్ అంటే ఫోర్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ ఉండాలి ఇందులో కూడా సేమ్ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ అండ్ సన్స్ ఆఫ్ ఢిల్లీ పోలీస్ రిటైర్డ్ దెసిజ్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఇంకా వచ్చేసి హిల్ ఏరియాస్లో షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఫైవ్ సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ ఇచ్చారు పిఎంటీ కంప్లీట్ అయిన వాళ్ళందరికీ స్టూడెంట్స్కి పీఈటీ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో మీకు త్రీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మీరు క్వాలిఫై అయితే చాలు ఎలిజిబుల్ అయిపోతారు డీటెయిల్గా ఇచ్చారు ఏజ్ వైజ్ వచ్చేసి మీకు అక్కడ మినిట్స్ ఫీట్స్ అన్ని మొత్తం అయితే క్లారిటీగా ఇచ్చేశారు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అన్ని ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ ఉంటుంది సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ సిక్స్ మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది లాంగ్ జంప్ వచ్చేసి ఫోర్టీన్ ఫీట్ దూకాల్సి ఉంటుంది హై జంప్ త్రీ పాయింట్ నైన్ ఫీట్ అయితే దూకాల్సి ఉంటుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది తర్వాత టూ సెంటీమీటర్స్ వచ్చేసి రిలాక్సేషన్ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ అండ్ హిల్ ఏరియాస్ షెడ్యూల్ ఏరియాస్లో ఉన్న స్టూడెంట్స్ కోసం టూ సెంటీమీటర్స్ అయితే రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా త్రీ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాకపోతే కొంచెం టైం లిమిట్ అయితే ఎక్కువ ఇచ్చారు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్కి లాంగ్ జంప్ కూడా కొంచెం తగ్గించారు హై జంప్ కూడా తగ్గించారు వీళ్ళు కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు కండక్ట్ చేయడం జరుగుతుంది సో దీనికి హండ్రెడ్ రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజ్ అయితే అన్ని ఎగ్జామ్స్ లాగానే వాళ్ళు ఉంచడం జరిగింది ఇప్పటివరకు నోటిఫికేషన్ అయితే ఇది ఇంకా రిలీజ్ చేయలేదు ఎస్ఎస్సీ వాళ్ళకైతే ఎన్ని పోస్టులు ఉన్నాయి వేకెన్సీస్ మొత్తం సబ్మిట్ చేశారు త్వరలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు ఆల్రెడీ కరోనా ఉన్నా కూడా ఎస్ఎస్సీ సిపిఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది కూడా రిలీజ్ చేస్తారు ఇంకా ఎవరైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు కాంపి్యూటివ్ ఎగ్జామ్స్ పోర్టల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ